हाय फ्रेंड्स एला उन्नारू बागुन्नारा नेनैते चाला बागुन्नानू ना पेरु सौंदर्य ई रोजु ई वीडियो लो ఒక రోజులో తీసిన వీడియో కాదు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసి ఒక వీడియో లాగానైతే పెడుతున్నాను మీకు ఎలా అనిపిస్తుంది అన్నది లాస్ట్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సంక్రాంతి పండగ అయినా తెల్లారి కనుమ వస్తుంది కదా కనుమ రోజు అయితే ఇలా పొద్దున లేవగానే అనుకోని పని అయితే ఒకటి వచ్చి పడింది అదేంటో కాదు పండగ కోసం తీసుకొచ్చిన లీటర్ పాలైతే విరిగిపోయాయి కాబట్టి దాన్ని పన్నీర్ చేద్దామని ఇలా కాస్త కాగబెట్టిన తర్వాత నీళ్లు అలాగే పన్నీరు సెపరేట్ అవుతుంది కదా దాన్ని వడగట్టుకోవడానికి ఒక క్లాత్ వేసి కింద ఒక బకెట్ పెట్టి ఇలా వడపోస్తున్నాను పాలు కాగబెట్టడానికి టైం లేక అంటే మాకు నోములు వ్రతాలు ఉన్నాయి కదా అందుకని టైం లేక అది ఫ్రిజ్ లోనే పెట్టేసి అలా ఉంచడంతో ఆ పాలైతే మొత్తం విరిగిపోయాయి ఆ తర్వాత జున్నలో నుంచి మొత్తం వాటర్ తీసి ఆ క్లాత్ ని ఒక ముడిలాగా పెట్టి దానిపైన ఒక బిందెని అయితే పెట్టాను ఇంకా బరువుకు ఇలా గట్టి పడింది ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా గట్టిగా అయిపోయింది కాసేపు డీ ఫ్రిడ్జ్ లో ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి ఇలా అయ్యింది మామూలు ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి కావచ్చు కానీ నేనైతే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసాను తెలియక ఇంకా ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతే కలాకండ్ చేయడం అలవాటు కానీ పన్నీర్ ఇస్తే ఇదే మొదటిసారి చేయడం కాబట్టి అలా కాస్త అక్కడ పొరపాటు చేశాను అయినా కానీ కాసేపు బయట ఉంచిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేశాను దాన్ని ముందుగా ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాను కాస్త salt వేసి కొద్దిగా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ ఈసారి ఓన్లీ salt తోనేతే ఫ్రై చేస్తున్నాను ఇంకా పసుపు కూడా వేస్తే మంచి కలర్ అయితే కనిపిస్తుంది ఇంకా పసుపు కూడా వేగి పసుపు వాసన కూడా రాదు కానీ నేనైతే తాలింపు పెట్టేటప్పుడు అందులోనే పసుపు వేసిస్తాను ఇలా పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ మసాలా అయితే ఎలా ఉంటుందో అలానే ఈ పన్నీర్ కి మసాలా పెట్టేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను అదే రోజు కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అత్తమ్మ మామయ్యకైతే పన్నీర్ కూర రెడీ చేసి ఇచ్చి వెళ్ళాము ఇంకా మేమైతే అక్కడ మటన్ చపాతీ గారెలు అవన్నీ తిన్నాము మళ్ళీ ఇంటికి సాయంత్రం బయలుదేరేటప్పుడు ఇలా సూర్యాస్తమం జరుగుతూ ఉంది ఎంత బాగుంటుందో కదా పచ్చని పొలాల మధ్యన ఇలా గుట్టలు చేన్లు ఆవులు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అలాగే ఈ ప్రకృతిని అంతా వీడియో తీద్దామని చెప్తే మా ఆయన అయితే బైక్ స్లోగా నడిపిస్తున్నాడు ఇంకా వర్షాకాలం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అలాగే చలి కూడా చాలా పెడుతుంది పిల్లలతో బైక్ మీద వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయితే కారులో వెళ్తాము లేదంటే ఆటోలో వెళ్తాము బైక్ పైన వెళ్తే మాత్రం చాలా చలి ఎక్కువగా ఉంటుంది ఈ చలికి జలుబు దగ్గులు ఎక్కువ వస్తాయి కదా మా పిల్లలు అయితే తొందరగా సిక్ అవుతారు అందుకని ఎక్కువగా చలికాలం వర్షాకాలం అయితే బండి మీద వెళ్ళడానికైతే ట్రై చేయము అలా హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య కోసం అయితే కనుమ స్పెషల్ ఫిష్ అయితే చేసాము మేము కూడా తిన్నామనుకోండి మా మామయ్య కోసం చేసామంటున్నాను కానీ మేము కూడా తిన్నాము ఫిష్ తెచ్చామంటే ఫ్రై ఉండాలి సూప్ ఉండాలి అలాగే పక్కన జొన్న రొట్టె కూడా ఉండాలి అప్పుడే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకా కనుమ రోజు ఎక్కువగా వీడియో తీయలేదని చాలా తక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని ఇలా తర్వాత తీసిన వీడియోస్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇదైతే కుక్కర్లో వేసి పప్పు చేస్తున్నప్పుడు ఇలా పైన పొంగు ఉంటుంది కదా వైట్ది అది తీసేసి మనం ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టాలి లేదంటే అది అందులోనే ఉండి ఉడికిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయట ఈ మధ్య నాకు తెలిసింది కాబట్టి తెలిసినప్పటి నుంచి ఇలానే చేస్తున్నారు మీరు ఒక ఎప్పుడైనా గమనించారా కట్టెల పొయ్యి మీద చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా ఈ వైట్ పొంగంతా తీసేసేవాళ్ళు మీరు చూసారా చూస్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలా నేనైతే చూశాను పొట్టు ఉంటుంది కాబట్టి అలా తీస్తున్నారని అనుకునేదాన్ని కాదు ఇలా కుక్కర్లో వేసుకోవడం వల్ల ఇప్పుడు చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అలాగే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి కదా ఈ పప్పుని ఉడకబెట్టే విధానంలో మార్పు రావడం వల్ల ఇలాంటి మార్పులు వస్తున్నాయని నాకైతే అనిపిస్తుంది ఇలా పప్పు మీద నురుగ తీసేసి వండుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులకు దూరంగానైతే ఉండొచ్చు అందులో మధ్యలో ఆకులు కనిపిస్తున్నాయి కదా అదైతే చింతపండు గింజలు ఉంటాయి కదా మా టబ్బులోనే వేశాను ఆ చింతపండు అయితే కాస్త మొలకగా వచ్చి అలా ఆకులు కనిపించాయి చింత చిగురు వేసైతే పప్పు చేద్దామని ఇలా చింత చిగురుతో పప్పు చేస్తున్నాను మేము చిన్నగా ఉన్నప్పుడైతే చింత చిగురుని దంచుకొని అందులో
కాస్త సాల్ట్ కాస్త కారం వేసుకొని తినేవాళ్ళం. ఒక్కొక్కసారి లాలిపాప్ లాగా కానీ కట్టుకొని కూడా తినేవాళ్ళము. ఈ మెమరీస్ మీకు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి. ఇంకా ఇదైతే మా పెద్ద పాప నాకు ఇచ్చిన గిఫ్ట్. తను 2 గంటలు కష్టపడి ఇలా సిల్వర్ ఫ్లై బటన్ లాగానైతే ఒక వట్టతో చేసి పెట్టింది. అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. 1 లాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు యూట్యూబ్ వాళ్ళకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. కానీ మా పాపకి ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ మమ్మీకి చేసిద్దామన్నట్టుగా అలా చేసిచ్చాను అని చెప్పింది. అందుకని వీడియో తీసి ఇందులో పెడదామని సిల్వర్ ప్లే బటన్ అయితే వీడియో తీశాను. అంటే సిల్వర్ ప్లే బటన్ కాదు, కానీ మా పాప వట్టతో చేసింది కదా, దాన్నే నాకు వచ్చిన సిల్వర్ ప్లే బటన్ అని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. నాకైతే ఇప్పుడు 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఇంకా 100,000 సబ్స్క్రైబర్స్ కావాలంటే 96,000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. కాబట్టి అదొక కలలాగే ఉండిపోతుందో, మరి నిజంగా నాకు సిల్వర్ ప్లే బటన్ వస్తుందో చూద్దాం. ఇంకొన్ని రోజుల్లో అది తెలుస్తుంది. ఇంకా తర్వాతి రోజైతే ఇలా మా చెట్టుకి చాలా పువ్వులు ఉంటే దేవుడికి పూజ చేద్దామని పువ్వులైతే కోస్తున్నాను. ఇంకా ఆ చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలు, మిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొత్తిమీర వేసి ఈ కొబ్బరి చట్నీని అయితే చేశాను. మీకు కొబ్బరి చట్నీ అంటే ఇష్టమా, లేదంటే పల్లీల చట్నీ ఇష్టమా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో ఎక్కువగా పల్లీల చట్నీ తింటారు, కానీ ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు మిగిలిపోయినవైతే కొబ్బరి చట్నీ చేసేస్తాను. కొబ్బరి పాలు తీసి అన్నం కూడా చేసుకుంటారని చాలామంది చెప్తుంటారు, కానీ మా ఇంట్లో మాత్రం కొబ్బరి పాలతో చేసిన అన్నాన్ని అయితే తినరు. అందుకని నేనైతే ఇలా కొబ్బరి చట్నీనే ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ ఇలా దోశలు అయితే వేస్తున్నాను. చాలామంది దోశ పెనం లేకుండా ఇలా మామూలు తవా పైన ఇలా దోశలు వేస్తున్నారని ఇంతకుముందు వీడియోలో అయితే కామెంట్ పెట్టారు. దాన్ని సీజనింగ్ చేసినట్టుగా మనం చపాతీలు చేసినప్పుడు నూనె ఎక్కువగా వేసి చేస్తుంటాం కదా, అలానే సీజనింగ్ చేసినట్టుగా అయ్యింది. చాలా రోజు నుంచి వాడుతున్నాం కాబట్టి ఆ తవ అయితే సీజనింగ్ చేసినట్టు అవడం వల్ల దోశలు అయితే చక్కగా వస్తాయి. 2-3 రోజుల వీడియోలు కలిపి ఇలా పెట్టాను. మీకు అర్థమైందా, లేదంటే విసుకొచ్చిందా, లేకంటే ఎలా అనిపించిందా అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా మా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.